వజిలి మండలంలోని చిలమను చేనులో ఆర్మేనుపాడలో సచివాలయంను తిరుపతి ఎంపీ గురుమూర్తి మరియు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్దికి ఆరోగ్యంకు పెద్దపీట వేశారు. వజిలి మండలంలో ఆర్మేనిపాడు చిలమనేని చేనులో సచివాలయాలు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు దేశరెడ్డి మధురెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు రవీంద్ర రాజు, కురుగొండ సహకార సంఘ అధ్యక్షులు శోభారాణి, వైఎస్ఆర్సీపీ నాయకులు ముమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ముందుగా వచ్చిన ఎంపీలాస్ ముందుగా వచ్చిన ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారంపై ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్ని సమస్యల్ని మండలాలు కాకుండా గ్రామాలను పరిష్కరించుకున్న దానికి గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంచిది. ఎందుకంటే ప్రతి నిత్యం ఎంఆర్ ఆఫీస్కి పోవాలంటే మీరు తిరిగి పోవాల్సింది కానీ సామాన్యులు పోవాలంటే ఆఫీస్కి ఈరోజు ఇంకొక అధికారులు ఒక అధికారి ఉంటాడు ఒక అధికారులు తిరిగి చాలా మంది రెవెన్యూ వ్యవస్థ అవుతారు డెవలప్మెంట్ వ్యవస్థ అవుతారు. నేను వచ్చేసి తిరిగి మీరు మన తెలంగాణలో మనం తెచ్చుకోవాలి అనే సందేహంతో నిరుత్సాహంతో ఊర్లో ఆగిపోయి చాలా మంది సభ్యులు